ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పలువురు దళితులపై వైకాపా వర్గీయుల దాడులు అధికమయ్యాయి. ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, దళితులపై దాడులకు పాల్పడిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకపోతే ఉద్యమిస్తామని కళ్యాణదుర్గం దళిత నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జిల్లా తేదీపా ఎస్సీ సెల్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొల్లప్ప మాట్లాడుతూ, వైజాగ్లో డాక్టర్ సుధాకర్ ఉదంతం, ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్య ప్రేమానందపై వైకాపా వర్గీయులు ఉన్నతాధికారిని దాడి చేసి బయటికి లాగడం అమానుషమని, ఇందుకు బాధ్యులైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే దళితులందరితో పాటు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రామాంజనేయులు, ఆంజనేయులు, కౌన్సిలర్ అభ్యర్థి పెద్దన్న, లాయర్ రామాంజనేయులు, ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా దాడులు కానీ అరాచకం జరుగుతున్న విషయం కూడా పత్రికా విలేకరులు తమకు తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే మరి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో మరి డాక్టర్ సుధాకర్ గారు అనేటువంటి ఒక దళిత డాక్టరు మరి డాక్టర్ గారికి కావాల్సినటువంటి మాస్కులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ గురించి అడిగిన సందర్భంగా అతనిపైన అనేక విధాలుగా కేసులు బనాయించి ఒక పశువుని కదా కొట్టినట్లు కొట్టి అతన్ని తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి మరి తప్పిత్యాసంతో చేర్పించి ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని కూడా మనందరూ తెలిసిన విషయమే. మరి అది మర్చిపోకుండా ముందనే మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఒక దళిత ఆచార్యగా పేరు పొంది మరి అనేక మరి పట్టాలు పొంది దళిత సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి మరి ఆచార్య ప్రేమానంద గారి పైన ఒక రిజిస్టరే కులంతో ద్వేషించి కులంతో అతను రకరకాలుగా అనేక విధాలుగా అతన్ని అవమానపరిచి అతని కింద తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అతను మెడబట్టి మరి తిట్టించి అతని మెడబట్టి బయటకు ఊకడం కూడా ఎంతో చాలా బాధాకరము. ఎందుకంటే దళితుల్లో ఎంత చైతన్యం ఉంది, అలాంటి దళిత మేధావుల పైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి అరాచకం చూసి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎంతో బాధపడుతున్నాము. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా మరి అధికారంలో ఉండేదానికి అతనికి అర్హత లేదు. అలాంటి దళిత ఆచార్యటువంటి ఒక దళిత మేధావు పైన ఈ విధమైనటువంటి మరి అరాచకం చేసినటువంటి వ్యక్తుల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతనిపైన చట్టపరమైన చర్య తీసుకుని దళితులకి న్యాయం చేసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చర్య తీసుకుని కోరుకుంటూ, అలా చేయలేని పక్షంలో మరి దళితులను కూడా ఏకమై అతనిపైన పెద్ద పోరాటం చేసేదానికి కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి పత్రికా విలేకరుల సమక్షం తెలియపరుస్తూ